విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ సాధనకు ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డ అమృతరావు స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అమృతరావు 35వ వర్ధంతిని పురస్కరించుకుని స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి అమర్నాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సాధనలో అమృతరావు ముఖ్య భూమిక పోషించారన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో అనేక మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభించాయన్నారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు నగరంగా మారటానికి అమృతరావు చేసిన కృషి కారణమని అమర్నాథ్ చెప్పారు. అమృతరావు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని అమర్నాథ్ హామీ ఇచ్చారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించుకుని స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోందని, విశాఖ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, ఈ విషయమై ఎటువంటి పోరాటాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమర్నాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, కార్మిక సంఘం నాయకులు మస్తానప్ప, మటూరి శ్రీనివాసరావు, వై రమణ, తాపే బ్రహ్మయ్య, దాసరి పుల్లారావు, గొందేసి అప్పలరెడ్డి, అప్పలరాజు, పరదేశి, ఇమామి, మొల్లి చిన్న, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ రోజు పోరాటం చేసి సాధించుకునేటువంటి దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి పెద్దలు అమృతరావు గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి, ఈరోజు వేలాది మంది ఈ ప్రాంతంలో ఈ అవకాశాలు వచ్చి ఉద్యోగాలు చేసుకొని ముఖ్యంగా విశాఖపట్నం ఉక్కు నగరంగా మారడానికి కారకులైనటువంటి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి మరి అమృతరావు గారి వర్ధన సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి, ఆయన్ని స్మరించుకోవాలి. ఆయన చేసినటువంటి త్యాగాల్ని మనం భావితరాలకి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పెద్దలు మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు, సోదరులు దేవన్ రెడ్డి గారు, మస్తానప్ప గారు, శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వారి అభిమానులు కానీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నిటికి మించి ఈరోజు ఇటువంటి పెద్దలు చేసినటువంటి పోరాటం, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మళ్ళీ ఈరోజు కష్టకాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం, దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గమనేటువంటి ఒక మొండి వైఖరిని వారు ప్రదర్శించడం, ఎప్పటికప్పుడు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కానీ, ఇవన్నీ కూడా ఒక పక్క పోరాటం చేసినా మొండి వైఖరితో నియంత్రిత ధోరణితో ఈరోజు చేస్తున్నటువంటి దాన్ని తప్పకుండా అమృతరావు గారి స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు స్థాపించడానికి ఏ రకమైనటువంటి పోరాటం చేశామో ఈరోజు కాపాడుకోవడానికి కూడా అదే రకమైనటువంటి పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ కార్మిక సంఘాలకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం గత నుంచి చేస్తూ ఉన్నాం, మున్ముందు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఇక మిగిలినటువంటి రాజకీయ పార్టీలు నిన్న ఒక వైఖరి, నేడు ఒక వైఖరి, వారి తాలూకా పరిస్థితులు ఏంటో కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది.